కుటుంబంలో ఈషా అంబానీ అదేనండి అంబానీ ఫ్యామిలీ ఏకైక ఆడపడుచు పెళ్లి అట్టహాసంగా దింది అయితే అంగరంగ వైభవంగా ఒకళ్ళని మించి ఒకళ్ళు చేయిస్తున్నారు అన్నట్టుగా ఒక ఫంక్షన్ మించి ఇంకొక ఫంక్షన్ చాలా వైభవంగా జరిగింది ఇక అతిరథ మహారాజులందరూ వచ్చారు ఎక్కడెక్కడో బిజినెస్ మ్యాగ్నెట్స్ వివిఏపిస్ రాజకీయ నేతలు సినిమా పరిశ్రమ వాళ్ళు బిజినెస్ నేతలు ఇక రానిది ఎవరు అంటే ప్రతి ఒక్క వివీఐపి వచ్చారని చెప్పుకోవచ్చు ఇంత ఘనంగా జరిగినప్పటికీ కూడా మన తెలుగు ఇండస్ట్రీ తరఫు నుంచి కేవలం ప్రభాస్ అలాగే రాజకీయవేత్తగా ఒక నారా చంద్రబాబు నాయుడు తప్ప ఎవరో అక్కడ కనిపించిన వాళ్ళు కూడా లేరు ఏ విషయం పక్కకి పెడితే అసలు ఈ ముఖేష్ అంబానీ కూతురు ఈషా పెళ్లిలో మరొక సన్నివేశం ఎవరు గమనించలేదు అదేంటో ఇప్పుడు చూద్దాం నిజానికి ముఖేష్ అంబానీ కుటుంబానికి ముఖేష్ పెద్ద కొడుకు తర్వాత అనిల్ అంబానీ ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అంటే మొత్తం వాళ్ళు నలుగురు నలుగురులోకి ఒకే ఒక అమ్మాయి ఈష మిగతా వాళ్ళందరికీ మొగ పిల్లలే పుట్టారు ఒకనొక ఆడ నడుచు పెళ్ళి చాలా అట్టహాసంగా జరగాలి అని ప్రతి ఒక్కరిని పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు ముఖేష్ ఇక సంగీతని మెహందీ అని ప్రీ వెడ్డింగ్ అని వెడ్డింగ్ అని తర్వాత మూడు రోజుల వరుసగా రిసెప్షన్లు అబ్బాబా అసలు ఆ జోరే వేరు ఇక బాలీవుడ్ తారలందరూ కూడా కదలి వచ్చి కేవలం పెళ్ళిని అటెండ్ చేయడమే కాదండి దగ్గరుండి వటన కూడా చేశారు మగ పెళ్లి వాళ్ళకి ఇక ఏ విషయం ఇలా ఉండగా గమనించవలసింది ఏంటి అంటే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీకి సొంత తమ్ముడు బిజినెస్లో కూడా వీళ్ళిద్దరు పోటాపోటీగా ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అనిల్ అంబానీ చాలా స్థాయిలు కిందకు జారిపోయాడని చెప్పుకోవచ్చు ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే అనిల్ అంబానీకి ఇద్దరు మగపిల్లలు అయితే ఎక్కడా కూడా ఈషా పెళ్లిలో వాళ్ళిద్దరూ కనిపించలేదు అయితే మరొక విషయం ఏంటి అంటే అనిల్ అమ్మాని భార్య తప్ప ఆవిడ కూడా అక్కడక్కడ అక్కడక్కడ కనిపించేది ఏదో గెస్ట్లతో పాటు వచ్చేవాళ్ళే కానీ ముఖేష్తో కానీ లేకపోతే అనిల్ ముఖేష్తో కానీ కలవడం జరగలేదు ఇక మరొక విషయానికి వస్తే అనిల్ అమ్మాని ఇద్దరు కొడుకులో కూడా ఎక్కడ పెళ్లిలో కనిపించలేదు ఓని వాళ్ళు ఏమైనా వేరే దేశంలో చదువుకుంటున్నారా అంటే వాళ్ళు ముంబైలోనే ఉన్నట్టు ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నట్టు తెలుస్తుంది అయినప్పటికీ కూడా అనిల్ అమ్మాని కొడుకులు ఇద్దరు కనిపించకపోవడం ఫ్యామిలీ ఫొటోస్లో కూడా ఎక్కడ అనిల్ అంబానీతో ముఖేష్ అమ్మాని కలిసి ఫోటోలు తీర్చుకోవటం వాళ్ళ మొత్తం కుటుంబం అంటే అనిల్ కొడుకులు ముఖేష్ కొడుకులు భార్య పిల్లలు ఎవరు అందరూ కలిసి ఫోటో తీర్చుకున్న దాఖలాలు కూడా లేవు దీన్ని బట్టి అక్కడ అందుతున్న సమాచారం బట్టి అనిల్ అంబానీని ముఖేష్ కుటుంబం దూరంగా పెట్టిందని ముఖ్యంగా వాళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తుంది మరి విన్నారు కదండి సొంత తమ్ముడిని చాలా అవమానించిన ముఖేష్ తన ఫీలింగ్స్ని పట్టించుకోలేదేమో అనిపిస్తుంది పట్టించుకుని ఉండుంటే అనిల్ కొడుకులు కూడా వచ్చి అక్కడ పార్టీలో సందడి చేసేవారు కనీసం బాలీవుడ్ తారలు వచ్చి సందడి చేసినంత కూడా అక్కడ అనిల్ పిల్లలు కనిపించకపోవడంతో నిజంగా అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి